సంఘాధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ప్రియమైన చిరంజీవి, రేపు మీ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఈనాటి మన అభ్యర్థి మహారాణి గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా వామపక్ష నాయకులకి, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు, అదేవిధంగా పెన్షనర్స్ కి, పట్టభద్రులకి, ఉద్యోగ వర్గాలకి, ప్రియమైనటువంటి మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఈనాడు మల్లన్న ఎన్నికల ప్రచార సమాప్తం మీ సమక్షంలో కాకపోతుంది. ఈ జిల్లాకి నాకు సుదీర్ఘ సంబంధం ఉంది. పూజ్యులు జానారెడ్డి గారి 40 సంవత్సరాల ఆయన సహచర్యంలో ఈ జిల్లా రాజకీయాల పట్ల, ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం వచ్చింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కం చేర్చుకొని ఈ రోజున నాకు మళ్ళీ వ్యవసాయ శాఖను అప్పగించింది. దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మీరు రోజు చూస్తున్నారు. మల్లన్న ఎన్నికల్లో కూడా వ్యవసాయం మీద తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలు సంపాదించాలని చెప్పి బీఆర్ఎస్ కూటమి ప్రయత్నం చేస్తా ఉంది. మీరు రోజు పత్రికల్లో చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్ని ఛిద్రం చేసి వ్యవస్థల్ని కుప్పకూల్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు శ్రీరంగనీతో చెప్పుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న నోడీయమని చెప్తున్నారు. మల్లన్న యొక్క గాథ వ్యధ బాధ మొత్తం మీ ముందుంచాడు. మల్లన్న గురించి ప్రచారం అక్కర్లేదు. మల్లన్న గురించి మనమే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రజా వ్యతిరేక పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ని, కేసీఆర్ కుటుంబాన్ని ఏ రోజున కూడా పోరాటం చేసి నిజాన్ని మన ముందు పెట్టి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో మల్లన్న ప్రథముడు అని చెప్పి మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి అటువంటి వ్యక్తిని ఖర్గే గారు, సోనియా గాంధీ గారు మన ముందుకు పంపించారు. శాసన మండలిలో ఉండాలి, పట్టభద్రుల సమస్యలను తీర్చాలి, ఉద్యోగ వర్గాల సమస్యలు తీర్చాలి, నిరుద్యోగ సమస్యల యొక్క సమస్యలు తీర్చాలి. ఆయన గొంతెత్తి ప్రతిపక్షంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యల కోసం ప్రయత్నం చేశాడో, ఈ ప్రభుత్వంలో కూడా అధిక నువ్వు గతంలో ముందుకు తీసుకొచ్చావో అదే రకంగా ఈ ప్రభుత్వం ముందుకు కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కానీ, సంబంధిత మంత్రులకు కానీ, పట్టభద్రుల యొక్క, నిరుద్యోగుల యొక్క సమస్యలు తీర్చేదానికి నీ గొంతు అదే రకంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి మీ తరఫున మాట్లాడటానికి శాసన మండలికి మల్లన్న గారిని పంపించమని చెప్పి మిమ్మల్ని అందరూ త్యాగం చేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు, ముఖాన మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. అమెరికాలో ఉన్నా నన్ను ఆదేశించి మీకోసం పంపించారు, మల్లన్న గెలుపు కోసం మీ దగ్గరికి పంపించారు. మొన్న ఆయన్ని గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. నిన్న రఘువీర్ రెడ్డిని గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తున్నారు. ఈ రోజు మల్లన్న కూడా గెలిపి శాసన మండలికి పంపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థించడానికి వచ్చాను.